తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఓ అమ్మలు కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానులు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అమ్మా, అమ్మోయ్, నాకు బేరం ఆడడం వచ్చేసింది తెలుసా? ఆటలో నేనే గెలిచాను. బడవా, ఇదేం బంతాట కాదురా గెలవడానికి. సరే, ఎలా బేరం ఆడేవు? మరేమో, ఆ అబ్బాయి డజను 12 అనాలకి ఇస్తానన్నాడు. నేనేమో 11 అనాలకి ఇయ్యి అన్నాను. అన్న వెంటనే ఆ అబ్బాయి 11 అనాలకి ఇచ్చేశాడు. మరేమీ అనలేదా? ఆశ్చర్యంగా అంది అమ్మలు. లేదమ్మా, ఏమీ అనలేదు, నేను గెలిచేశాను కదా, దబ్బు దబ్బుమని గెంతుతూ అన్నాడు రమేషు. అమ్మలకి ఏదో అనుమానం వచ్చింది. పెడలో ఉన్న అరటిపళ్ళు లెక్క పెట్టింది, 11 ఉన్నాయి. అమ్మలు నవ్వుకుంది. రమేషు సరదా పాడు చేయడం ఇష్టం లేకపోయింది. ఒక పండు తక్కువ ఇచ్చిన సంగతి చెప్పకుండా ఊరుకుంది. మరునాడు పొద్దున్న విజయ స్నానం చేసి వచ్చాక అంది, ఏమిటో కాస్త కడుపు నొప్పిగా ఉందమ్మా, ఇవాళ ఏంటి ఫోన్ చేశావు? గోధుమ పిండి అట్లు పొద్దాం అనుకుంటున్నాను. ఇవాళ ఎందుకో అట్లు తినాలని లేదమ్మా, అసలు నూనె వస్తువులు ఏవి తినాలని లేదు అంది కడుపు పట్టుకుంటూ. పండుగ 3 రోజులు రకరకాల తిళ్ళు తిన్నావు కదా, అజీర్తి చేసి ఉంటుంది. ముందే తెలిస్తే వేడివేడి అన్నంలో వాము కలిపి పెట్టేదాన్ని. ఇప్పుడు అన్నం ఉడికేసరికే సమయం పడుతుంది అంది అమ్మలు విచారంగా. మరేం పర్వాలేదమ్మా, నిన్నటి అన్నం ఉందా, కాస్త మజ్జిగన్నం తింటాను. ఉంది, ఉండు, మెత్తగా కలిపి పెడతాను అంటూ అమ్మలు రాత్రి మిగిలిన అన్నాన్ని గుజ్జులా కలిపి మజ్జిగ వేసి పక్కన తీయ ఆవకాయ ముక్క వేసింది. 2 ముద్దలు తినగానే, ఏంటో కడుపులో తిప్పుతున్నట్లుందమ్మా, ఇంక తినలేను అనేసింది విజయ. ఏమిటో మరీ సుకుమారమైన బొజ్జ అయిపోయింది. పోనీ, నిన్న రమేష్ తెచ్చిన అరటిపళ్ళున్నాయి, 2 తిను. అమ్మో, 2, 1 చాలు అంటూ ఒక పండు తింది విజయ. పిల్లకి వేడి చేసినట్లుంది, నిన్న అరటిపళ్ళు తెప్పించడం మంచిదైంది అనుకుంది అమ్మలు. పోనీ, ఈరోజుకి బడి మానేయకూడదటే. అమ్మో, ఇవాళ ఎలాగైనా వెళ్ళాలమ్మా, లెక్కల్లో కొత్త పాఠం మొదలెడుతున్నారు అంది విజయ. విజయ వెళ్ళిపోయింది. అమ్మలు మనసెందుకో ఆందోళనగా అయిపోయింది. కొన్ని నెలల క్రితం కామేషు నరేషు ఇలాగే కడుపు నొప్పి అన్నారు. 21 రోజుల పాటు జ్వరంతో మంచాన పడ్డారు. లేదులే, విజయ్కి అది అయి ఉండదు, 3 రోజులు ఏవేవో తిన్నది కదా, అరిగి ఉండవు అనుకుంటూ తనకు తానే ధైర్యం చెప్పుకుంది. పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాక నూతిగట్టున నీళ్లు తోడుకొని బట్టలు ఉతుక్కొని మద్యవాకిట్లో ఆరేసుకుంటుంటే వీధి గొళ్ళెం టకటకా చెప్పుడైంది. ఈ సమయంలో వీధిలోంచి ఎవరొస్తారు చెప్మా అనుకుంది అమ్మలు. ఆడబడుచు గారింటి నుండి ఎవరు వచ్చినా మద్యవాకిట్లో 2 ఇళ్ళకి మధ్యనున్న తలుపులోంచే వస్తారు, కానీ వీధిలోంచి రారు. గబగబా నడిచి వీధి తలుపు తీసింది. ఎదురుగా వీధిలో రిక్షా ఆగి ఉంది. ఆ రిక్షా అబ్బాయే వీధి గొళ్ళెం టకటకలాడించాడు. అమ్మలు వెళ్ళి తలుపు తీసేసరికి విజయ నీరసంగా రిక్షాలోంచి దిగుతూ కనిపించింది. అమ్మగారు, పాలా ఇప్పితే నేను వెళ్ళిపోతా, అమ్మాయి గారిని చెయ్యట్టుకు లోపలికి తీసుకెళ్ళండి అన్నాడు రిక్షా అబ్బాయి. అమ్మలు గబగబా రిక్షా దగ్గరకు నడిచి విజయ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది. అమ్మలు చేతిలో విజయ చెయ్యి వేడిగా తగిలింది. లోపల నుంచి డబ్బులు తీసుకొచ్చి రిక్షా అబ్బాయికిచ్చి వీధి తలుపు వేసొచ్చి విజయ దగ్గరకు నడిచింది అమ్మలు. అప్పటికే విజయ అక్కడున్న మంచం మీద వాలిపోయి ఉంది. నుదురు ముట్టుకు చూసింది, వేడిగా కాలిపోతోంది. అమ్మా, స్కూల్కి వెళ్ళగానే కాసేపటికి పెద్ద వాంతయింది, టీచరు నా నుదురు ముట్టుకొని చూసి బాగా జ్వరంగా ఉంది, ఇంటికి వెళ్ళిపో అని ఆవిడే రిక్షా పిలిపించి రిక్షా ఎక్కించి పంపించారు నీరసంగా అంది విజయ. అమ్మలు గుండె దడదడలాడింది. తాను భయపడ్డంతా జరిగింది, విజయ్కి కూడా ఆ పాడు పారా టైఫాయిడ్ వచ్చినట్లుంది అనుకుంది అమ్మలు. గబగబా పనులు చేసుకుని పక్కవాటాకి వెళ్ళింది. మధ్య వాకిట్లోనే ఉన్న వరాల బాబుగారితో విజయ పరిస్థితి చెప్పింది. పదమ్మా, వస్తాను అంటూ ఆయన అమ్మలు వెనకే వచ్చారు. థర్మామీటర్ చూసావా? ఇంకా లేదండి, ముందు మీకు చెప్దామని అలా వచ్చేశాను, ఉండండి చూస్తాను అంటూ థర్మామీటర్ విజయ నోట్లో పెట్టింది.
నోటొకటికి పైనే ఉంది బాబుగారు అందే. ఈసారి ఆలస్యం చేయకుండా సాయంత్రమే ఆ అగ్రహారం వీధి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామమ్మా, సాయంత్రం 5 గంటలకి సిద్ధంగా ఉండు అంటూ వరాల బాబుగారు వెళ్ళిపోయారు. వరాల బాబుగారు అలా వెళ్ళగానే అమ్మల కళ్ళు నీటి చలమలయ్యాయి. నిన్ననే ఆయనకి ఇక్కడంతా బాగుంది అని ఉత్తరం రాశాను, ఇవాళ చూసేసరికి విజయకి ఇలా అయింది అనుకుంది కళ్ళు తుడుచుకుంటూ. సాయంత్రం విజయ అమ్మలు రిక్షాలో బయలుదేరితే వరాల బాబుగారు పక్కనే సైకిల్ మీద బయలుదేరారు. లక్షణాలు పారాటైఫాయిడ్వే, మందులిస్తాను డోస్ ప్రకారం వాడండి, జ్వరం తగ్గడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాను అన్నారు డాక్టర్ గారు. ఆ రోజు రాత్రి అమ్మలకి చాలాసేపు నిద్ర పట్టలేదు. అరగంటకొకసారి లేచి విజయ నుదురు ముట్టుకొని చూస్తూనే ఉంది. బోర్డింగ్లో పెడితే ఆరోగ్యాలు పాడవుతున్నాయని, ఇలా వేరు కాపురం పెడితే ఇక్కడ కూడా అలాగే అవుతోంది, పైగా తాను లేనప్పుడు రామానికి ఒంట్లో చికాకు చేసి నీరస పడిపోయాడు. ఈ సమస్యలకి అంతం ఎప్పుడు? ఆడపిల్లను పెద్ద చదువు చదివించాలన్న తన కోరిక నెరవేరదా? విజయ్కి జ్వరం వచ్చిన 2వ రోజు రమేష్కి కూడా జ్వరం వచ్చింది. మళ్ళా డాక్టరు అదే మాట, పారాటైఫాయిడ్ అంటూ. కొన్ని నెలల క్రితం చిన్నవాళ్ళిద్దరికీ వస్తే ఇప్పుడు పెద్దవాళ్ళిద్దరికీ. అమ్మలు మనసు చాలా చిరాగ్గా అయిపోయింది. అన్న లేకుండా మేము స్కూల్కి వెళ్ళలేము అంటూ కామేషు నరేషు ఒకటే గొడవ. ఒరేయ్, మీకు సైకిల్ ఎక్కడం సరదానేనా? వరాల తాతగారు అడిగారు కామేష్ని నరేష్ని. ఓ, ఎప్పుడూ ఎక్కలేదు అన్నాడు నరేషు. అయితే నేను మిమ్మల్ని ఇద్దరినీ సైకిల్ మీద కూర్చోబెట్టుకుని బడికి తీసుకెళ్తాను, ఒకరు ముందు ఒకరు వెనక కూర్చోండి. అలా అయితే స్కూల్కి వెళ్తాం ఇద్దరూ అన్నారు. ఆ విధంగా రమేష్కి జ్వరం ఉన్నన్ని రోజులు వరాల తాతగారే ఇద్దరిని స్కూలుకి దిగబెట్టి మళ్ళా తీసుకొచ్చేవారు. ఆ రోజు అమ్మలకి మరీ మనసు బాగాలేదు, చాలా ఒంటరితనంగా అనిపిస్తోంది. పిల్లలకి జ్వరాలు మొదలయ్యి 10 రోజులవుతోంది. విజయ మంచం పక్కనే దిగులుగా కూర్చొని ఏదో పుస్తకం చదవడానికి ప్రయత్నిస్తుంటే వీధిలో రిక్షా ఆగినట్లు కిటికీలో నుండి కనపడింది. రిక్షా మన ఇంటి ముందే ఆగినట్లుందే అనుకుంటూ వీధి తలుపు తీసింది. రిక్షాలోంచి రామం దిగుతున్నాడు. అమ్మలు తన కళ్ళను తానే నమ్మలేక అలా చూస్తూ ఉండిపోయింది. రిక్షా వెనక స్టాండ్లోంచి పెట్టే బెడ్డింగు దింపి రిక్షా అబ్బాయికి డబ్బులిచ్చి వెనక్కు తిరిగేదాకా రామం గుమ్మంలో నిల్చున్న అమ్మల్ని చూడలేదు. అమ్మల్ని చూసిన వెంటనే, పిల్లా నేనొచ్చేసా అన్నాడు నవ్వుతూ. కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ రామం దగ్గరికెళ్ళి బెడ్డింగు అందుకొని, అదేమిటండి ఉత్తరం పత్రం లేకుండా వచ్చేశారు అంది ఉద్వేగంగా. ఏం, నువ్వు రమ్మని రాసేదాకా ఆగాల? విజయ్కి రమేష్కి ఎలా ఉంది పిల్లా? ఆప్యాయంగా అడిగాడు. అరే, వాళ్ళకి ఒంట్లో బాగోలేదని మీకెలా తెలిసింది? ఆశ్చర్యంగా అడిగింది అమ్మలు. నువ్వు రాయకపోతే ఇంకెవరూ రాయరా, వరాల బాబుగారు టెలిగ్రామ్ ఇచ్చారు అన్నాడు రామం అమ్మలు భుజం మీద ఆప్యాయంగా తడుతూ. రామం మాటలు విని వరాల బాబుగారు తమ వాటాలోంచి వచ్చారు. వచ్చావా రామం? అమ్మయ్యా, నాకిప్పుడు నిశ్చింతగా ఉంది. అమ్మాయికి చెప్తే ఉత్తరం రాయనీయదని నేను తనకు తెలియకుండా టెలిగ్రామ్ ఇచ్చాను. పిల్లలకు చికాకు చేసిన దగ్గర నుండి తాను ఒక్కడితే తనలో తాను కుమిలిపోతోంది అన్నారు. మంచి పని చేశారు బాబుగారు అన్నాడు రామం నవ్వుతూ. రామాన్ని చూసిన దగ్గర నుండి సంతోషం దుఃఖం కలగలిపిన ఒక ఉద్వేగంతో కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లను అతి కష్టం మీద ఆపుకుంటోంది అమ్మలు. విజయ రమేషు ఆ గదిలోనే పడుకున్నారా పిల్లా అని అడుగుతూ గదిలోకి నడవబోయిన రామం మళ్ళా ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కు తిరిగాడు. వద్దులే, ప్రయాణం చేసి వచ్చాను, ముందుగా స్నానం చేస్తే గాని పిల్లల గదిలోకి వెళ్ళను అన్నాడు. బాయిలర్లో నీళ్లు అయిపోయినట్లున్నాయి, స్టవ్ మీద గబుక్కున కాసిని వేడినీళ్లు పెట్టనా అడిగింది అమ్మలు. వద్దులే, నూతి దగ్గర నీళ్లు తోడుకుంటూ ఆ బాల్చీతోనే ఒంటి మీద నీళ్లు పోసుకుంటూ స్నానం చేసి ఎన్నాళ్ళయిందో హాయిగా అలా స్నానం చేసేస్తాను. భోజనం సమయానికి టిఫిన్ సమయానికి మధ్య వచ్చారు. బండిలో ఏమైనా తిన్నారా? ఆ, మధ్యలో ఒకచోట ఇడ్లీల పొట్లం కొనుక్కున్నాను, నేను స్నానం చేసి వచ్చేసరికి మంచి కాఫీ పెట్టు చాలు అన్నాడు రామం భుజం మీద తువ్వాలు వేసుకుని నూతివైపు నడుస్తూ. అమ్మలు గబగబా కిరసనాయలు స్టవ్ వెలిగించి ఫిల్టర్ తీసింది. రామం స్నానం నుంచి రాగానే ఇద్దరికీ వేడివేడి కాఫీ చేసి ఆ మధ్య కొన్న స్టీలు గ్లాసుల్లో పోసింది. ఇద్దరూ వాకిట్లో అరుగు మీద కూర్చున్నారు. ఏమిటి పిల్ల, నీ మొహం అలా లోతుకుపోయింది,
బాగా బెంగ పెట్టేసుకున్నావా ఏమిటి? పిల్లలన్నాక చికాకులు చేస్తూ ఉంటాయి అన్నాడు రామం. బెంగ కాదు కానిండి, ఎందుకో ఒంటరిగా అనిపించింది అంటూ బుగ్గల మీదికి కారుతున్న నీటిని తుడిచేసుకుంది. పిచ్చి పిల్ల, మరేం పర్వాలేదు, నేను వచ్చానుగా, ఓ 10 రోజులు ఉంటాలే అన్నాడు అమ్మలు నుదుటి మీద పడిన ముంగురులు సర్దుతూ. పిల్లా, నీకు గుర్తుందా, నేను ఎలాగైనా సంక్రాంతికి బొబ్బిలి రావాలని నువ్వు క్రిస్మస్ సెలవులకి వచ్చినప్పుడు నన్ను బలవంతం చేశావు. ఆ సమయంలో ఆఫీస్లో ముఖ్యమైన పనుందని రాలేనని చెప్తే నీకు కోపం కూడా వచ్చింది. ఆ ముఖ్యమైన పని అప్పుడు ఉండడమే మంచిదైంది, చూసావా, అప్పుడు రాలేకపోయిన వాడిని ఇప్పుడు రాగలిగాను అన్నాడు రామం నవ్వుతూ. అవునండి, ఆ సంతోషంలో కంటే ఈ విచారంలోనే మీరు పక్కనుండడం నాకు బాగుంది అంది అమ్మలు నవ్వుతూ. ఇవాళ సాయంత్రం వరాల బాబుగారితో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు కనుక్కుంటాలే. అసలు పిల్లలకి ఇలా జ్వరాలు ఎందుకు వస్తున్నాయో కనుక్కుంటాను అన్నాడు రామం. పాపం వరాల బాబుగారు చాలా బాగా చూసుకుంటున్నారండి, రోజు పిల్లలిద్దరినీ సైకిల్ మీద బడికి తీసుకెళ్ళి తీసుకొస్తున్నారు అంది అమ్మలు. వరాల బాబుగారు ఉన్నారన్న నిశ్చింతతోనే నిన్నిక్కడ ఉంచగలిగాను పిల్లా అన్నాడు రామం. అమ్మలు ఏదో మౌనంగా ఆలోచిస్తూ కూర్చోవడం చూసి, ఏమిటి పిల్లా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అన్నాడు రామం. ఇందాక నేను అన్నాను కదా, ఆ సంతోషంలో కంటే ఈ దుఃఖంలోనే మీరు పక్కనుండడం బాగుందని, నేను స్వార్థంగా ఆలోచించానేమో అనిపించింది. ఓస్, అంతేనా, అది అందరికీ సహజమే పిల్లా. దుఃఖం వచ్చినప్పుడు మన ఆప్తులు మాత్రమే పక్కనుండాలని అనుకుంటాం, సంతోషం వచ్చినప్పుడు అందరూ పక్కనుండాలనుకుంటాం అన్నాడు రామం నవ్వుతూ. వీళ్ళు మాటల్లో ఉండగానే అమ్మడుగారు అక్కడికి వచ్చారు. వచ్చావురా రామం? అమ్మయ్యా, ఇంకా నీ పిల్లానికి బెంగ ఉండదు. కిందటిసారి చిన్నపిల్లలిద్దరికీ జ్వరాలు వచ్చినప్పుడు తట్టుకుంది, కానీ ఈసారి ఎందుకో తట్టుకోలేకపోయింది అన్నారు ఆవిడ కూడా పక్కనే చతికిలబడుతూ. మీరందరూ ఉన్నారుగా అక్క, ఇంకా బెంగెందుకు అన్నాడు రామం. ఒరే, ఇవాళ ఉడయాలు వేసిన వంకాయ ముద్దకూర చేశాను, కాస్త పంపుతాను, నీకిష్టం కదా అన్నారు అమ్మడుగారు. అంటే కూరంతా అచ్చంగా నా ఒక్కడికేనా, మరదలికి లేదుగా అన్నాడు రామం నవ్వుతూ. విధవకానా, ఇంత పెద్దయినా నీ హాస్యాలు పోలేదు, కూర అందరికీనో అన్నారు అమ్మడుగారు రామం నెత్తిమీద చిన్నగా మొట్టికాయ వేస్తూ. రామం పెద్దగా నవ్వాడు తల తడుముకుంటూ. ఒరే రామం, ఒక విషయం చెప్పనా, గొంతు తగ్గించి రహస్యంగా అన్నారు అమ్మడుగారు. ఏమిటక్క అంత రహస్యం? నాకెందుకో పిల్లలిద్దరికీ బాగా దిష్టి తగిలిందేమో అనిపిస్తోంది. సంక్రాంతి రోజుల్లో విజయ ఒంటి జడ వేసుకొని జడగంటలు పెట్టుకొని అంత పొడుగు జడతో అటూ ఇటూ తిరుగుతుంటే నా దిష్టే తగులుతుందేమో అనిపించింది అన్నది. ఈ దిష్టుల మీద నాకు నమ్మకం లేదక్క, ఎవరి దృష్టికైనా అంత శక్తి ఉంటే ఇంకొకరికి అపకారం చేసే శక్తి దేవుడు వాళ్ళకెందుకిస్తాడు చెప్పు. పోరా, అన్నింటినీ ఇలాగే కొట్టిపారేస్తావు, సరేలే, మా అత్తగారికి భోజనం పెట్టే సమయమైంది అంటూ ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రం రామం వరాల బాబుగారితో కలిసి పిల్లలను చూస్తున్న డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు అన్ని విషయాలు కనుక్కుందామని. గంట తర్వాత ఇద్దరూ వచ్చారు. వరాల బాబుగారు తమ వాటాలోకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మలు రామాన్ని అడిగింది, ఏం మాట్లాడారండి డాక్టర్తో? అసలు పిల్లలకి ఇలా పారాటైఫాయిడ్ ఎందుకు వస్తుందో అడిగాను. ఏం చెప్పారాయనా? ఇప్పుడు బొబ్బిలిలో చాలామందికి పారాటైఫాయిడ్ నడుస్తోందట, రోజుకి తన దగ్గరికి కనీసం 3-4 కేసులు వస్తున్నాయట. అవునా? ఎందుకు ఇంతమందికి ఇలా జబ్బు వస్తోంది అని అడిగాను. దానికి ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడ ఇంకా పూర్తిగా సెప్టిక్ ట్యాంక్ పద్ధతి వాడుకలోకి రాలేదు కదా, ఇటువంటి ఇసుకమల విసర్జన స్థలాలు వాడితే ఆ జబ్బు వస్తుందట. నిజమా? కానీ మన చిన్నప్పుడంతా ఇటువంటివి వాడే పెరిగాం కదండి. అయినా మా చిన్నప్పుడు కూడా పిల్లలకి ఎప్పుడూ ఏవో ఒక చికాకులు ఉంటుండేవిలేండి. మనం పుట్టినప్పటి నుండి వాటిని వాడుతూ పెరిగాం, వీళ్ళు మధ్యలో మొదలెట్టారు. వీళ్లకు ఆ విషక్రిములను ఎదుర్కొనే శక్తి అంటే ఇమ్యూనిటీ రాలేదు. మరిప్పుడేం చేస్తాం? ఇందాక మీరన్నారు అదేదో ట్యాంకు, సెప్టిక్ ట్యాంక్. అది మనం కట్టించుకుంటే ఎలా ఉంటుందండి? మనం ఒక్కరం కట్టించుకుంటే సరిపోదు పిల్ల, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా కట్టించుకోవాలి. అమ్మలకి హఠాత్తుగా విచారం కమ్ముకుంది. అంటే ఇక్కడ ఉన్నన్ని సంవత్సరాలు ఇవన్నీ ఎదుర్కొంటూ గడపవలసిందేనా? ఏమండి,
ఈ జబ్బు పెద్దవాళ్ళకు కూడా వస్తుందా? పెద్దవాళ్లకు సాధారణంగా రాదట. అమ్మయ్యా, అయితే పర్వాలేదు, పిల్లలకొస్తే చూసుకుందుకి నేనున్నాను. నాకొస్తే పిల్లలు బెంగపడిపోతారని భయమేసింది. లేదులే, అలా జరగదు అన్నాడు రామం అమ్మలు తలమీద రాస్తూ. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఏమిటి ఆలోచిస్తున్నారు? అమ్మలు అడిగింది. ఇందాక వరాల బాబుగారు ఒక విషయం చెప్పారు, మా బావకి కోపం వచ్చిందట. అన్నయ్య గారికి కోపం వచ్చిందా? ఎవరి మీద? ఆశ్చర్యంగా అడిగింది అమ్మలు. వరాల బాబుగారి మీదనే. ఎందుకట? నెల రోజుల క్రితం కామేష్కి నరేష్కి జ్వరం వచ్చినప్పుడు వరాల బాబుగారు మొదట పిల్లలను ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారట కదా. అవును, ఆయన ఇచ్చిన మందులతో జ్వరం తగ్గలేదు సరికదా, రోజు రోజుకు ఎక్కువైపోయింది అంది అమ్మలు. ఆ ఆర్ఎంపీ డాక్టరు మా బావ స్నేహితుడట. ఆయన దగ్గర నుండి మార్చేసి పిల్లలను మరో డాక్టర్కి చూపించామని కోపం వచ్చిందట. అవునా? ఇప్పుడు ఎలాగండి? మరేం పర్వాలేదులే, నువ్వేం బెంగ పెట్టుకోనక్కర్లేదు. మనకి మన పిల్లల ఆరోగ్యాలు ముఖ్యం, ఎవరేమనుకుంటారో అన్న విషయం కాదు. అమ్మలు ఆలోచిస్తూ కూర్చుంది. ఏమాలోచిస్తున్నావు పిల్ల? మొన్న బొమ్మల కొలువు జరిగింది కదా, మన చుట్టాలు కూడా బోల్డు మంది వచ్చారు. ఇద్దరు ముగ్గురు నాతో అన్నారు, అయ్యో వయసులో ఉన్న మగాడిని ఒక్కడిని అలా వదిలేసి వస్తే ప్రమాదం కాదు, పిల్లల చదువులకేమిటి, ఏదో ఒక బడిలో వేసేస్తే సరిపోతుంది, దాని గురించి ఇలా వేరే కాపురం పెట్టాలా అని. మీ గురించి వాళ్ళు అలా ఆలోచిస్తుంటే నాకు భలే బాధేసిందండి. రామం నవ్వాడు. లోకులు కాకులు అని ఊరికే అన్నారా? అటువంటివి నువ్వు పట్టించుకోకూడదు. లేదులేండి, నేనేమీ పట్టించుకోలేదు. రామం వచ్చిన దగ్గర నుండి అమ్మలు ఇంటి పనులు నిశ్చింతగా చేసుకోగలుగుతోంది. పిల్లలు మెలకువగా ఉన్నప్పుడు రామం వాళ్ల మంచం పక్కన కూర్చొని ఏ చందమామో బాలమిత్రో చదవడమో తనే కథలు కల్పించి చెప్పడమో చేస్తున్నాడు. పిల్లా, వీళ్ళకి మూడు పూటలా ఆ బ్రెడ్డు పాలు ఇస్తుంటే తినలేకపోతున్నారు, ఇవాళ కాస్త జావ చేద్దాం అన్నాడు రామం ఒకరోజు. అమ్మో, జ్వరంతో ఉన్న పిల్లలకి అరగదేమోనండి అంది అమ్మలు భయంగా. మరేం పర్వాలేదు, గోధుమ నూకని బాగా ఎర్రగా వేయించి బోల్డు సేపు ఉడికిస్తే అదే అరుగుతుంది. ఇవాళ నేను చేస్తాలే, నువ్వు నాకు కుంపటి అంటించి ఇయ్యి చాలు అన్నాడు రామం. అమ్మలు కుంపటి అంటించింది. రామం అమ్మలతో కబుర్లు చెబుతూనే నూకని బాగా ఎర్రగా వేయించి బోల్డు నీళ్లతో బాగా ఉడికించి అందులో కాసింత చారు వేసి కలిపాడు. పల్చని ఘుమఘుమలాడే గోధుమ జావ తయారైంది. ఆ జావని రెండు మట్టు గిన్నెల్లోకి తీసి ఒక్కొక్క దానిలోనూ ఒక్కొక్క చెంచా పెట్టి పిల్లల మంచాల దగ్గరికి తీసుకెళ్లాడు. రామం ఒక్కొక్క గిన్నెలోంచి జావ చెంచాతో తినిపిస్తుంటే ఆ రోజు విజయ రమేషు ఎంతో ఇష్టంగా తిన్నారు. నాన్నగారు, అక్కకి అన్నకి పెడుతున్నది కొంచెం మిగిలితే నేను తినొచ్చా అడిగాడు నరేషు. రామం ముందున్న గిన్నెల వైపు ఆశగా చూస్తూ, ఇందులో మిగిలినా నువ్వు తినకూడదురా బుజ్జి, రేపు మరి కాస్త ఎక్కువ చేసి నీకు కామేష్కి కూడా ఇస్తాలే అన్నాడు రామం నరేష్ బుగ్గగిల్లి నవ్వుతూ. నరేషు మూతి ముడుచుకొని దూరంగా వెళ్ళిపోయాడు. రామం ఉన్నప్పుడే ఒకసారి వరాల బాబుగారు అన్నారు, రామం నువ్వెలాగూ ఇక్కడున్నావు కదా, ఒకసారి కలకత్తా వెళ్ళొస్తాన్రా, ఓ వారం రోజులు అక్కడ గడిపి వస్తాను, ఇప్పుడు వెళ్ళకపోతే ఈ సంవత్సరపు రైల్వే పాసు వృధా అయిపోతుంది అన్నారాయన. అయ్యో, మీరు ముందే ఈ విషయం చెప్పవలసింది బాబుగారు, ఇంకాసిని ఎక్కువ రోజులు ఉండేవారు కదా. మరేం పర్వాలేదులే, అక్కడ వారం రోజుల కంటే ఎక్కువ ఉండలేను, మావాడు పొద్దున్న ఆసుపత్రికి వెళ్తే ఎప్పుడో పొద్దుపోయాక వస్తాడు, ఇక మా బెంగాలీ కోడలతో రోజల్లా వచ్చి రాని హిందీలో ఏం మాట్లాడుతూ కూర్చుంటాను చెప్పు అన్నారు వరాల బాబుగారు నవ్వుతూ. వరాల బాబుగారి కోడలు అంటే పెద్దమ్మడు గారి కూతురు, ఇద్దరు కవల పిల్లలు పుట్టాక పోయిందని ఆ తర్వాత వరాల బాబుగారి కొడుకు ఒక బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఇంతకు మునుపు చెప్పాను. వరాల బాబుగారి కొడుకు అప్పుడు కలకత్తాలో కళ్ళ డాక్టర్గా పనిచేస్తున్నాడు. వారం తర్వాత వరాల బాబుగారు వస్తూ కలకత్తా నుండి బోల్డ్ వస్తువులు తీసుకొచ్చారు. తమ ఇంటికి తీసుకొచ్చిన వస్తువులన్నీ అమ్మలు ఇంటికి కూడా తెచ్చారు. చిన్న చిన్న కుండల్లో రసగుల్లాలు, రకరకాల బొమ్మల ఆకారాల్లో ఉన్న చిన్న తీయ బిస్కెట్లు, విజయ్కి శాటిన్ రిబ్బన్లు, అమ్మలకి కలకత్తాలో దొరికే తెల్లని మూకుడు ముక్కలుగా కోసి మధ్య మధ్య రంగురంగుల తీయని ముక్కలున్న తీపి బ్రెడ్డు,
అప్పట్లో స్లైసులుగా కోసిన బ్రెడ్డు ఒక వింత. చూడమ్మా, జ్వరం వచ్చిన వాళ్ళకి కూడా ఈ రసగుల్లా పెట్టవచ్చు. విజయ్కి, రమేష్కి చిన్న చిన్న ముక్కలియ్యి, పర్వాలేదు. ఈ బ్రెడ్డు ఉంది కదా, ఇది తినే ముందు కాల్చుకోనక్కర్లేదు. గాలిచొరం డబ్బాలో గట్టిగా మూత పెట్టి దాచు, 3 రోజులైనా పాడవదు అన్నారు. అన్ని వస్తువులు అమ్మలకి అందిస్తూ కామేష్కి, నరేష్కి ఆ ముక్కలు కోసిన తీయని బ్రెడ్డు బాగా నచ్చేసింది. దాన్నే ఇప్పుడు ఫ్రూట్ బ్రెడ్ అంటున్నారు. అమ్మలు ఆ బ్రెడ్డుని జాగ్రత్తగా దాచి కేవలం ఒక్కొక్క ముక్క మాత్రం ఇస్తూ జాగ్రత్తగా 3 రోజులు ఇచ్చింది. విజయ ఎప్పుడూ శాటిన్ రిబ్బన్లు చూడలేదు. జ్వరంలో కూడా ఆ రిబ్బన్లని చూసి మురిసిపోయింది. ఈసారి పిల్లలకి జ్వరాలు 4 రోజుల ముందే తగ్గిపోయాయి. పిల్లలకి పథ్యం పెట్టాక అమ్మలు నిశ్చింతగా నిట్టూర్చింది. ఒకవైపు పిల్లలకు జ్వరాలు తగ్గాయన్న సంతోషం, మరోవైపు ఇంకా రామం వెళ్ళిపోతాడన్న దిగులు అమ్మలు మనసుని కుదిపేశాయి. మరో 2 రోజులకి ప్రయాణమనగా పిల్లలందరూ నిద్రపోయాక ఒకరోజు రాత్రి రామం అమ్మలతో అన్నాడు, నీకు ఒక విషయం చెప్పాలి పిల్లా. చెప్పండి. జాగారు గుర్తున్నారు కదూ? ఎందుకు గుర్తులేరు? వాళ్ళ పిల్లలు కూడా కాజీపేట బోర్డింగ్లో చదివేవారు కదా. ఇంకా చదువుతున్నారు. మొన్న ఆ జా కలిసి ఆ కాజీపేట్ బోర్డింగ్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. అవునా? ఏమిటో అవి? ఈ మధ్య ఆ బోర్డింగ్ ఇన్ఛార్జ్ సిస్టర్ మారారట. బోర్డింగ్ విషయాల్లో చాలా మంచి మార్పులు తీసుకొస్తున్నారట. అవునా? ఏమిటో ఆ మార్పులు? ఇప్పుడు బోర్డింగ్ గురించి కొత్త భవనం కడుతున్నారట, 3 అంతస్తులది. మునుపట్ల పిల్లలను అండర్ గ్రౌండ్లో పడుకోబెట్టడం, బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎక్కడో దూరంగా వెళ్ళడం చేయక్కర్లేదట. ఇంకా చాలా చాలా మంచి మార్పులు చేస్తున్నారట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? చూడు పిల్ల, మనం పిల్లల్ని బోర్డింగ్ నుండి ఎందుకు తీసేశాం? అక్కడ వాళ్ళకి బాగా జబ్బు చేసినా వాళ్ళని ఎక్కడో దూరంగా సిక్ రూమ్లో పెట్టేసి సరిగ్గా చూసుకునేవాళ్ళు కూడా లేరనే కదా. ఇప్పుడు అలా కాదట. ఏదైనా అంటువ్యాధి వస్తే తప్ప పిల్లలను అలా దూరంగా ఉంచరట. ఇప్పుడు అక్కడ పనిచేసే ఆయాలను కూడా ఎక్కువ మందిని తీసుకున్నారట. అంటే పిల్లల్ని మళ్ళా బోర్డింగ్లో పెట్టేద్దామంటారా? ఆందోళనగా అడిగింది అమ్మలు. అది కాదు పిల్ల, ఈసారి పిల్లల్ని కూడా ముందుగా కొత్తగా కడుతున్న బోర్డింగ్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకన్నీ చూపించి వాళ్ళకిష్టమైతేనే చేర్పించుదాం. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కదా, బోర్డింగ్లో చేరాలో అక్కర్లేదో వారి నిర్ణయానికి వదిలేద్దాం. అమ్మల మనసంతా హఠాత్తుగా చిక్కుముడిపడిన దారపుండలా తయారైంది. కొన్ని నెలల క్రితం రామానికి వచ్చిన అనారోగ్యం గుర్తొచ్చింది. ఇక్కడ పిల్లలకి అనారోగ్యం చేసినా పూర్తిగా ఇంకొకరి మీద ఆధారపడి నిస్సహాయంగా చూస్తూ కూర్చోవడం గుర్తొచ్చింది. ఏమండి, పిల్లలైనా మీరైనా ఒకరు దూరంగా ఉండిపోవలసిందేనా? అందరూ కలిసి హాయిగా ఉండలేమా? ఆవేదనగా అడిగింది. పిల్లల్ని మళ్ళా బోర్డింగ్లో పెట్టేయాలి అన్న విషయం మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదుగా పిల్ల. నువ్వు అలా బెంగపడిపోకు. అన్నీ చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుందాం. అలాగని దీని గురించి పూర్తిగా వ్యతిరేకంగా ఆలోచించకు. ఇంకా హాయిగా పడుకో. ఆ తర్వాత రామం హాయిగానే పడుకున్నాడు. కానీ అమ్మలకే గజిబిజి ఆలోచనలతో నిద్ర పట్టలేదు. చూస్తుండగానే 3 నెలలు గడిచిపోయి వేసవి సెలవులు వచ్చేశాయి. ఎప్పట్లాగే తీసుకెళ్లడానికి గోపాలం వచ్చాడు. మళ్ళా ఇక్కడికి వస్తానో రానో అనుకుంది అమ్మలు భారంగా. తండ్రి లాంటి వరాల బాబుగారిని వదిలి వెళ్తుంటే అమ్మలకి బాధగా అనిపించింది. మా నాన్నకైనా కొంచెం కోపం ఎక్కువ, కానీ ఈయనకు అది కూడా లేదు అనుకుంది. పెద్దవాళ్ళందరి కాళ్లకు దండం పెట్టి అమ్మలు, పిల్లలు బయలుదేరారు. పిల్లలకు, వరాల బాబుగారికి ఎవరికీ ఇంకా బోర్డింగ్ విషయం చెప్పలేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకునేదాకా ఎవరికీ చెప్పొద్దని అమ్మలు, రామం ముందే నిర్ణయించుకున్నారు. రాగానే యథావిధిగా పిల్లలు క్యారమాటలో మునిగిపోయారు. ఒకరోజు రామం విజయ్ని, రమేష్ని పిలిచాడు. చూడు విజ్జులు, మీ ఇద్దరినీ ఎందుకు పిలిచానో తెలుసా? మిమ్మల్ని ఇద్దరినీ ఒకటి అడుగుతాను, సరిగ్గా జవాబు చెప్పండి. మీరు 1 సంవత్సరం బొబ్బిలిలోనూ, 1 సంవత్సరం కాజీపేట ఫాతిమా స్కూల్లోనూ చదివారు కదా, మీకు ఏ స్కూల్ నచ్చింది? స్కూలా, బోర్డింగా నాన్నగారు? స్కూలు. రమేషు కాస్త ఆలోచనలో పడ్డాడు. కానీ విజయ్ వెంటనే చెప్పింది, ఉత్తబడి మాత్రం చూస్తే కాజీపేట స్కూలే నచ్చింది నాన్నగారు.
నాకైతే రెండూ ఒక్కలాగే ఉన్నాయి రమేష్ అన్నాడు. ఏమ్మా విజ్జులు, ఒకవేళ బోర్డింగ్ అంతా మార్చేసి కొత్తగా చేశారనుకో, నువ్వు మళ్ళా ఆ స్కూల్లో చదువుతావా? అంటే బోర్డింగ్లో ఉండినా నాన్నగారు? అవునమ్మా, బోర్డింగ్లో ఉండే. ఒక్కసారిగా విజయమోహన్లో దిగులు కమ్ముకుంది. మళ్ళా మీకు అమ్మకి దూరంగా ఉండాలా అంది దిగులుగా. చూడమ్మా, ఒక్కటడుగుతాను చెప్పు. బొబ్బిలిలో ఉన్నప్పుడు మీ నలుగురికి ఒకరి తర్వాత ఒకరికి ఒంట్లో బాగా చికాకు వేసింది కదా, అప్పుడు అమ్మ ఎలా ఉండేదో మీకు గుర్తుందా? అప్పుడు అమ్మ బాగా బెంగగా ఉండేది నాన్నగారు. 2-3 సార్లు కళ్ళు తుడుచుకుంటుంటే నేను చూశాను. అమ్మని అలా చూస్తుంటే నాకెంత బాధ వేసిందో అంది విజయ. కదా మరి, నువ్వు 7th ఫారం దాకా అక్కడ చదవాలంటే ఇంకా 6 ఏళ్ళు అక్కడ అమ్మ మీరు ఉండాలి, ఇక్కడ నేను ఒక్కడిని ఉండాలి. అక్కడ ఉంటే తరచుగా చికాకులు చేయడానికి అవకాశం ఉంది. కానీ బోర్డింగ్లో ఉన్నప్పుడు కూడా నాకు కామేష్కి చికాకు చేస్తే ఎక్కడో దూరంగా సిక్ రూమ్లో పెట్టేశారు కదా. అవునమ్మా, అది చూసి బాధ వేసే మిమ్మల్ని బొబ్బిలిలో పెట్టాను. కానీ అక్కడున్న ఇటువంటి బాధలు తప్పలేదు. కానీ అక్కడ అమ్మ పక్కన ఉండేది కదా నాన్నగారు. దూరం నుంచి వీళ్ళ మాటలు వింటున్న అమ్మలు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ గబుక్కున వంటింట్లోకి వెళ్ళిపోయింది. చూడమ్మా, ఈ మధ్య నాకు తెలిసింది, బోర్డింగ్లో చాలా చాలా మార్పులు వస్తున్నాయట. అక్కడి సిస్టర్ కూడా మారిపోతుందట. మనం ఒక పని చేద్దాం, ఒకసారి మనం అందరం మళ్ళా కాజీపేటకు వెళ్ళి అక్కడ కొత్త బిల్డింగ్ ఎలా ఉందో చూద్దాం. అక్కడ ఏమేం మార్పులు జరుగుతున్నాయో చూద్దాం. ఒకవేళ మీకు నచ్చితేనే మళ్ళా బోర్డింగ్లో పెడతాను. కిందటిసారి నేను అమ్మ వెళ్ళి చూసి వచ్చి నిర్ణయం తీసుకున్నాం. కానీ ఈసారి అలా కాకుండా ఈసారి నిర్ణయం నీకు రమేష్కి వదిలేస్తాం. కామేష్, నరేష్ ఇంకా చిన్నపిల్లలు, అందువల్ల మీ ఇద్దరికీ ఎలా నచ్చితే అలాగే చేద్దాం. మరి నాకు అస్సలు నచ్చకపోతే బలవంతం చెయ్యరుగా? అస్సలు చెయ్యం. సరే అయితే ఈ వారంలో నాకు సెలవు రోజు తెల్లారే వెళ్ళి మళ్ళా సాయంత్రం బయలుదేరి వచ్చేద్దాం. సరే నాన్నగారు. ఒక సెలవు రోజు అందరూ కలిసి కాజీపేటకు బయలుదేరారు. స్కూల్ ఆవరణలోకి అడుగు పెడుతూనే అందరికీ స్కూల్లో వచ్చిన మార్పు తెలిసింది. ఇంతకు మునుపు ఆవరణ అంతా పిచ్చి చెట్లతో అరణ్యంలా ఉండేది. ఇప్పుడు చక్కగా క్రోటన్ మొక్కలతో తోట ఉంది. స్కూల్ ముందున్న రోడ్డుకి అవతలి పక్క 3 అంతస్తుల భవనం దాదాపు పూర్తయిన దశలో కనపడుతోంది. వేసవి సెలవులు అవడంతో అంతా నిర్మానుష్యంగా ఉంది. అందరూ స్కూల్ భవనంలోకి ప్రవేశించి బోర్డింగ్ సిస్టర్ గురించి అడిగారు. కాసేపట్లోనే బోర్డింగ్ సిస్టర్ వచ్చారు. అంతకు ముందున్న సిస్టర్ పూర్తి పాశ్చాత్య దేశీయురాలు. ఈమె మన భారతదేశం మనిషిలాగే కనపడేసరికి పిల్లల మొహాల్లోకి ఒక విధమైన నిశ్చింత వచ్చింది. రామం ఆమెకి పిల్లలను ఇంతకు మునుపు ఇదే స్కూల్లో చదివించిన విషయం, ఏ పరిస్థితుల్లో తాము పిల్లలను బోర్డింగ్ నుండి తీసుకుపోయారో చెప్పాడు. మీరు కొత్తగా ఇక్కడ చాలా మార్పులు తీసుకున్నారని విన్నాను, అన్నీ తెలుసుకుందామని, పిల్లలకు కూడా అన్నీ చూపెడదామని తీసుకొచ్చాను అన్నాడు రామం. ఓ తప్పకుండా అన్నీ చూపెడతాను, పదండి కొత్త బిల్డింగు దగ్గరికి వెళదాం అంటూ తాను ముందు నడవసాగింది. రోడ్డుకి అవతల వైపు కొత్తగా కట్టిన బిల్డింగ్ వైపు అందరూ నడిచారు. అక్కడ భవనానికి 0 వేస్తున్నారు. ఇంకా ఎలక్ట్రిక్ పనులు, కొన్ని కర్ర పనులు మిగిలాయి. వేసవి సెలవుల తర్వాత స్కూళ్ళు తెరిచే సమయానికి అవి కూడా బహుశా పూర్తి అయిపోవచ్చు. ఒకవేళ కాస్త ఆలస్యమైనా స్కూళ్ళు తెరిచిన 2-3 నెలల్లోపునే బోర్డింగు అక్కడికి మారిపోతుంది అన్నారు సిస్టర్. గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్ రూము, స్టడీ రూము, రిక్రియేషన్ రూము, లైబ్రరీ, హెల్ప్ రూము ఉంటాయి. మెట్ల కిందనే చిన్న షాప్ ఉంటుంది. అందులో స్కూల్కి కావలసిన వస్తువులతో పాటు సబ్బులు, టూత్పేస్ట్ లాంటి నిత్యావసర వస్తువులు కూడా పెడతాము. పిల్లలు డబ్బు ఇవ్వక్కర్లేదు. పిల్లలు షాపుకెళ్ళి తమకు కావలసిన వస్తువులు కొనుక్కుంటే మరుసటి నెల ఫీజుతో పాటు ఆ డబ్బులు కూడా తీసుకుంటాం సిస్టర్ చెప్పసాగింది. విజయకి అన్నింటికంటే రీక్రియేషన్ రూము అన్న మాట బాగా నచ్చింది. అందరూ బిల్డింగ్లోకి ప్రవేశించారు. ఇదిగో ఇది డైనింగ్ హాల్ అన్నమాట. మునుపు పాత హాల్లో పొడుగాటి బల్లల మీద పిల్లలను వరుసగా కూర్చోబెట్టి ఆయాలే వడ్డించేవారు కదా. ఇప్పుడు అలా కాకుండా 6 చొప్పున కూర్చునే చిన్న చిన్న టేబుళ్ళు ఉంటాయి. ఆ టేబుళ్ల మీద అందరూ ఎవరికి వారు వడ్డించుకునేందుకు వీలుగా సర్వింగ్ డిష్లలో అన్ని పదార్థాలు పెడతాము.
అందువల్ల పిల్లలు ఒకరికొకరు వడ్డించుకుంటూ వాళ్ళు ఇంటి నుండి తెచ్చుకున్న పచ్చళ్ళు అవి ఒకరికొకరు పంచుకుంటూ తినడానికి వీలవుతుంది. వింటుంటే ఆ పద్ధతి విజయ్కు బాగా నచ్చింది. ఇదిగో ఇది రిక్రియేషన్ రూమ్. ఇక్కడ క్యారమ్ బోర్డు, మరికొన్ని బోర్డ్ గేమ్లు పెడతాము. వర్షం పడిన రోజుల్లోనూ ఇంకా సమయం ఉన్నప్పుడు పిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చు. ఆదివారం సాయంత్రం అందరికీ కలిపి ఏవైనా సరదా ఆటలు ఆడిస్తాం. విజయ్కి, రమేష్కి ఈ పద్ధతి బాగా నచ్చింది. మునుపు బోర్డింగ్లో ఇటువంటి గది ఉండేది కాదు. ఇది హెల్ప్ రూమ్. ఇక్కడ ఒక సిస్టర్ కూర్చొని తన ఆఫీసు పనులు చేసుకుంటూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా సహాయం కావాల్సి వచ్చినా, బోర్డింగ్లో ఎవరికైనా ఏదైనా అసౌకర్యం కలిగినా ఆమెకు రహస్యంగా చెప్పుకోవచ్చు. ఇదిగో ఇక్కడ కంప్లైంట్స్ బాక్స్ పెడతాము. సిస్టర్కి కూడా చెప్పుకోలేని విషయాలు ఒక కాగితం మీద రాసి ఆ పెట్టెలో వేయవచ్చు. ఇదేదో బాగుందే అనుకుంది విజయ. ఇదిగో ఇది లైబ్రరీ. ఇక్కడ కొన్ని మంచి ఇంగ్లీషు, తెలుగు నవలలతో పాటు కొన్ని వార మాస పత్రికలు కూడా పెడతాము. పుస్తకాలనగానే విజయ మనసు ఉత్సాహంతో ఉరకలు వేసింది. మునుపు పిల్లలు చన్నీళ్లతోనే స్నానం చేసేవారు. ఇప్పుడు అన్ని వాష్రూములలోనూ గీజర్లు పెడతాము. ప్రతి ఆదివారం రాత్రి ఒక ఫిల్మ్ షో ఉంటుంది. మంచి కథున్న సినిమాలు వేస్తాము. ఇదిగో ఇలా రండి, ఇక్కడ ఇంత పెద్ద ఆవరణ ఉంది కదా, ఇందులో కూరగాయల తోట వేస్తాము. ఇక్కడ పండిన కూరలతోనే ఇక నుండి పిల్లలకి వండుతాము. సాయంత్రం ఆటలు తప్పనిసరి చేస్తాము. ఇదిగో నెట్బాల్ కోర్ట్, త్రోబాల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్ అన్నీ ఇక్కడ వస్తాయి. కొత్తగా కట్టిన బోర్డింగ్ భవనం, అందులో కొత్త కొత్తగా వచ్చిన మార్పులు చూడగానే విజయ్లో మొదట ఉన్న వ్యతిరేక భావం కొంత తగ్గింది. రమేష్కైతే బాగా నచ్చేసింది. చూడమ్మా విజయ, నువ్వు బోర్డింగ్లో చేరతావో లేదో వెంటనే చెప్పక్కర్లేదు, 4 రోజులు ఆలోచించుకున్న తర్వాతే చెప్పు అన్నాడు రామం తిరుగు ప్రయాణంలో విజయ్తో. అందరూ మళ్ళా ఇంటికి చేరారు. ఆ రాత్రి పిల్లలు నిద్రపోయాక రామం అమ్మలతో అన్నాడు, పిల్ల ఒకవేళ పిల్లల్ని బోర్డింగ్లో చేరిస్తే మనం ఫీజులు కాక మరికొంత ఎక్కువ సొమ్ము కట్టవలసి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు కొత్త బిల్డింగ్ కట్టారు కదా, అందువల్ల బిల్డింగ్ ఫండ్ అని ఒక్కొక్కరి దగ్గర కొంత డబ్బు తీసుకుంటున్నారు. అవునా, ఎంత కట్టాలేమిటి అమ్మలు అడిగింది. 4 పిల్లలకి కలిపి ఎంత కట్టాలో రామం చెప్పాడు. ఇప్పటి రూపాయి విలువలో అది దాదాపు 1,00,000 రూపాయలు ఉంటుంది. అమ్మో అంత డబ్బా, ఎక్కడి నుండి తెస్తాం అమ్మలు గుండెల మీద చెయ్యి వేసుకుని ఆందోళనగా అడిగింది. నువ్వేం బెంగపడకు పిల్ల, మనకు ఆ పాటి సేవింగ్స్ ఉన్నాయిలే. నిజమా? మరి ప్రతి నెలా తప్పనిసరిగా కొంత డబ్బు రికరింగ్ డిపాజిట్లో వేస్తున్నాను కదా, అది ఈ విధంగా ఉపయోగపడిందన్నమాట. అమ్మయ్యా అయితే పర్వాలేదు, అయినా పిల్లలు ముందు బోర్డింగ్లో చేరడానికి సిద్ధపడాలి కదా. ఒకవేళ వాళ్ళు మళ్ళా బోర్డింగ్లో ఉండముగాక ఉండం అంటే అప్పుడు మళ్ళా బొబ్బిలికే వెళ్ళిపోదురు గాని అన్నాడు రామం. 4-5 రోజులు విజయ, రమేషు రోజూ చాలాసేపు కొత్త బోర్డింగ్ విషయాలే మాట్లాడుకున్నారు. ఒరే రమేషు, అప్పుడు మనకి జ్వరం వచ్చినప్పుడు అమ్మ అప్పుడప్పుడు మనకు కనపడకుండా ఏడుస్తూ ఉండేది కదా, అది గుర్తొస్తే చాలా జాలేస్తుందిరా, బోర్డింగ్లో జాయిన్ అయిపోతేనే బాగుంటుంది అనిపిస్తోందిరా. నాకైతే ఆ కొత్త బిల్డింగ్లో ప్లేగ్రౌండ్లు బాగా నచ్చేశాయక్క, నాకైతే చేరిపోవాలనే ఉంది. ఇంకా అక్కడ లైబ్రరీ కూడా పెడతారట, బాగానే ఉంటుందేమో అంది విజయ. అయితే బోర్డింగ్లో చేరిపోదామని చెప్పేద్దామా అడిగాడు రమేషు. అలాగే చెప్పేద్దాం అంది విజయ. ఆ విధంగా పిల్లలు 4, ఈసారి నరేష్ని కూడా బోర్డింగ్లో పెట్టడానికి నిశ్చయమైంది. ఇక్కడికి ఈ ఓ అమ్మలు కథలో అమ్మలు బొబ్బిలి సంసారం అనే కథ ఇక్కడికి ముగిస్తున్నానండి. కొన్ని మాటలు, రచయిత్రి గారి మాటలు ఇప్పుడు చెప్తాను. మేము బొబ్బిలిలో ఉన్నది 1 సంవత్సరమే అయినా ఆ 1 సంవత్సరం అనుభవాలను ఒక ధారావాహిక కింద రాయడానికి కొన్ని కారణాలున్నాయి. మేము అంతకు మునుపు నాన్నగారు పనిచేసిన సింగరేణి కాలరీ ఊళ్ళలో గడిపిన జీవితం వేరు, బొబ్బిలిలో గడిపిన జీవితం వేరు. సింగరేణి క్యాలరీస్ అన్న కంపెనీ బ్రిటిషర్ల కాలంలో స్థాపించబడింది. అక్కడ పనిచేసే పెద్ద ఆఫీసర్లందరూ బెంగాలీ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, కొందరు బీహారీలు.
స్వాతంత్రం వచ్చాక కంపెనీ బ్రిటిషర్ల దగ్గర నుండి భారతీయుల చేతుల్లోకి వచ్చింది. అయితే బ్రిటిషర్లు వెళ్ళిపోయినా, వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన నాగరికత సింగరేణి కాలరీలో చాలా రోజులు రాజ్యమేలింది. దాని ఫలితమే క్లబ్బులు, లేడీస్ క్లబ్బుల్లో పేకాటలు, ఆధునికమైన ఇల్లు, అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్న ఇల్లు మొదలైనవి. కానీ బొబ్బిలి వాతావరణం అంతా మన ఉత్తరాంధ్ర సాంప్రదాయాలు రాజ్యమేలిన వాతావరణం. అక్కడ ఉన్న ఒక్క సంవత్సరంలోనూ ఆ బొమ్మల కొలువు, మాకొచ్చిన జ్వరాలు మనసులో బాగా లోతైన ముద్ర వేశాయి. అందుకే ఆ ఒక్క సంవత్సరపు అనుభవాలను ఒక ధారావాహిక కింద వ్రాశాను. ఇలా వివరించారండి రచయిత్రి గారు. నేను ఆవిడ చిన్న చిన్న ధారావాహికలుగా పెట్టినవన్నీ కూడా నేను ఒక కథలోని ఒకే పెద్ద ధారావాహికగా మీకు చదివి వినిపించాను. ఇంకా మన శ్రోతలందరూ కూడా ఇంకా కూడా పెట్టండి అంటే, తర్వాత అమ్మలు జీవన యానం అనేది ధారావాహిక ఉందండి, దీంట్లోనే కంటిన్యూ చేస్తాను, లేకపోతే ఇక్కడితో ముగించేస్తానండి. అది మీరు ఏ విషయం నాకు మీ అభిప్రాయం కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మీరు ఇలాగే కొనసాగించండి అంటే ఓ అమ్మలు కథలోనే కొనసాగిస్తాను, లేదా సపరేట్గా అమ్మలు జీవనయానం అనైనా నేను ధారావాహికగా కొనసాగిస్తానండి. ఏ విషయం మీరు కమెంట్స్ ద్వారా తెలియచేయండి, లేకపోతే ఇక్కడితో ముగిస్తాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు, నమస్తే.